యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో సిలువను గుర్చినటువంటి వార్త అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో సిలువను గుర్చిన వార్త నశించు వారికి వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి అయినది. సిలువను గూర్చినటువంటి వార్త అది నశించుచున్నటువంటి వారికి వెరితనంగా ఉంది. మనం ప్రకటించవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు మన కోసము మన పాపముల కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఆ వార్త ఎప్పుడైతే ప్రకటిస్తామో నశించేటువంటి వాళ్ళు ఆ వార్తను వెరితనంగా చూస్తారు. రక్షింపబడాలనుకున్నటువంటి వారికి అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఫర్ ది ప్రీచింగ్ ఆఫ్ ది క్రాస్ ఇస్ టు దెమ్ ది దట్ పెరీస్ ఫూలిస్నెస్ బట్ ఆన్ టు అస్ విచ్ ఆ సేవ్డ్ ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్ అని రాయబడింది. అపోస్తలకైన 2వ అధ్యాయం 36వ వచనంలో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇజ్రాయేల్ వంశమంతగా రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. పేతురు మొట్టమొదటి ప్రసంగంలో మీరు సిలువ వేసిన ఈ యేసును ఏమన్నాడు, దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. మీరు సిలువ వేసారు ఆయన, ఆ సిలువను గుర్చినటువంటి వార్త ఇజ్రాయేలీలో అందరూ విన్నారు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తున్న అడగా. ఈ మాట విని, ఏ మాట విని, మీరు సిలువ వేసినటువంటి యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఈ మాట వారు విని హృదయంలో నొచ్చుకొని, పేతురును కదమ అపోస్తులను సహోదరులారా మేము ఏమి చేయవలనని అడిగాను. 38వ వచనంలో పేతురు అంటున్నాడు, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. వీరు ఏ వార్తను వినుట వలన రక్షణ కలిగిందంటే సిలువను గూర్చినటువంటి వార్త. అలాని యూ షుడ్ నాట్ వర్షిప్ ది క్రాస్, నువ్వు సిలువకు నమస్కారం చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభువారిని చాలామంది లోకంలో సిలువను తీసుకొని ఆ సిలువ ఎత్తుకుంటూ వెళుతూ ఇదిగో సిలువను అంటే అది విగ్రహారాధన అవుతుంది. అపోస్తులు సిలువను ఎత్తుకొని తిరగలేదు, సిలువను గూర్చినటువంటి వార్తను ప్రకటించారు. క్రీస్తు ప్రభువారు సిలువలో మరణించాడు, ఇక సిలువ ఆయన మరణాన్ని బంధించలేదు, బయటకు వచ్చేశారు. ఆయన్ను తీసుకువెళ్ళి సమాధిలో పెట్టారు, ఆ సమాధి ఆయన్ను బంధించలేదు, ఆ సమాధిలో నుంచి బయటకు వచ్చేశారు. అందుకని సిలువను గూర్చినటువంటి వార్త మనం ప్రకటించాలే కానీ సిలువను ఎత్తుకొని తిరగకూడదు. ఒకవేళ నువ్వు సిలువకు నమస్కారము చేయకూడదు, సిలువలో లేడు యేసుక్రీస్తు ప్రభువు, సిలువలో ఎప్పుడో మన కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, ఆయన వెళ్ళి పరలోకంలో తండ్రి కుడిపారుశ్వమున కూర్చొని ఉన్నాడు ప్రభు. ఇప్పుడు నువ్వు మళ్ళా సిలువకు నువ్వు ఆరాధన చేయకూడదు, ఎందుకంటే ఆయన సిలువలోంచి బయటకు వచ్చాడు. కానీ సిలువను గూర్చినటువంటి వార్త ప్రకటించాలి అని బైబిల్ చెబుతుంది. అందుకే గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమునుగాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. పౌలు అంటున్నాడండి, సిలువ యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమునుగాక అంటున్నాడు. ఇక నేను క్రీస్తుతో కూడా సిలువేయబడిన అంటే బాప్తీసం పొందట ద్వారా నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను. బాప్తీసం ద్వారా క్రీస్తుతో సమాధి చేయబడ్డాను, బాప్తీసం ద్వారా క్రీస్తుతో తిరిగి లేపబడ్డాను. క్రీస్తుతో తిరిగి లేపబడిన తర్వాత, పరిశుద్ధుడైన తర్వాత ఇక లోకంతో నాకు సంబంధం లేదు. లోకంలో ఉన్నటువంటి ఆచారాలు, లోకంలో ఉన్నటువంటి అలవాట్లు ఇవన్నీ నాకు అవసరం లేదు. ఇక నేను క్రీస్తు కొరకు జీవించుతున్నానని పౌలు గారు రూఢిగా చెప్తున్నాడు. అంతేకాకుండా 15వ వచనంలో క్రొత్త సృష్టి పొందుటే కానీ సున్నతి పొందుటయంది ఏమీ లేదు. ఎప్పుడైతే క్రీస్తుతో మనం కూడా సిలువ వేయబడి ఉన్నప్పుడు మనము నూతన సృష్టి పొంది ఉన్నాము. అందుకే క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి పొంది ఉన్నారు. ఇదిగో పాతవి గతించెను,
ఒక మనుషుని ద్వారా పాపము, పాపం ద్వారా మరణము, అది లోకంలోనికి వచ్చింది. ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపము అది ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి మరణం. అది ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపము ఆత్మ సంబంధమైనటువంటి మరణము. శారీర సంబంధకమైనటువంటి మరణము ఆదాము ద్వారా రాలేదు. ఆత్మ సంబంధమైనటువంటి మరణము ఆదాము ద్వారా వస్తే క్రీస్తు ప్రభు ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి జీవమును తీసుకొని వచ్చాడు. శారీర సంబంధమైనటువంటి జీవమును తీసుకొని రాలేదు. శారీర సంబంధంగా లాజరు చనిపోయాడు. కానీ ఆ లాజరు బ్రతికింపబడినప్పటికి కూడా కొన్ని రోజులకు ఆ లాజరు చనిపోయాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలోంచి ఎందుకు వచ్చాడంటే ఈ శారీర సంబంధమైనటువంటి జీవమును అనుగ్రహించడానికి కాదు. ఆ మొదటి మనుషుడైనటువంటి ఆదాము ద్వారా ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి వారిని ప్రతి మనిషిని ఆత్మ సంబంధంగా జీవింపచేయటానికి. అందుకే ఆత్మ సంబంధంగా ఏ వ్యక్తి అయితే జీవింపబడతాడో క్రీస్తు ద్వారా అతనికి మరలా మరణము లేదు. ఇక యుగ యుగాలు ఆ వ్యక్తి క్రీస్తుతో కూడా ఆ పరలోక పట్టణంలో ఉంటాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:16 తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలన ఇలా చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఇజ్రాయేలీలను, అన్యజనులను వీరిద్దరిని ఆయన సిలువ చేత వీరిద్దరిని ఒక్క నూతన పురుషునిగా సృష్టించను. ఈ విషయము పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలకు కూడా తెలియనటువంటి విషయము. ఈ మర్మము పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలకు కూడా తెలియనటువంటి విషయము. అదేంటంటే ఆయన సిలువ చేత వీరిద్దరిని, అనగా ఇజ్రాయేలీలను, అన్యజనులను, ఒకప్పుడు అన్యజనులకు దేవుడు లేడు, వాగ్దానాలు లేవు, వీరందరినీ కూడా ఆయన సిలువ చేత ఆయన శరీరము ద్వారా వీరందరినీ ఒక్క శరీరము ద్వారా నూతన పురుషునిగా సృష్టించటము. అదనగా సిలువ ద్వారా అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం రూఢిగా చెప్పుచుంది. అయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3:18 అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు అనగా అర్థం ఏంటంటే నీవు క్రీస్తుతో సిలువేయబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధతను వదిలిపెట్టి అపరిశుద్ధుడిగా, అపవిత్రుడిగా పాపంలో నీవు జీవించుతున్నప్పుడు క్రీస్తు సిలువకు నీవు శత్రువుగా నడుస్తున్నావు, లేకుంటే క్రీస్తు సిలువకు నీవు వ్యతిరేకముగా నడుస్తున్నావు. అందుకే పౌలు ఇంతకు మునుపు చెప్పాను, మరలా ఏడుస్తూ మీకు చెప్పుచున్నాను అంటున్నాడు. 19:9 నాశనమే వారి అంతం అంటున్నాడు. వారి కడిపే వారి దేవుడు అంటున్నాడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసుంచున్నారు. నీవు ఒకసారి క్రీస్తు ప్రభువారితో సిలువేయబడిన తర్వాత, నీవు క్రీస్తు ప్రభువారితో మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత నీ యొక్క మనసు భూ సంబంధమైన వాటి మీద నీవు మనసు ఉంచుకోనకూడదు. ఒకవేళ భూ సంబంధమైన వాటి మీద నీ మనసు ఉంచుకున్నట్లయితే మరి నీకు నాశనము అని చెప్తున్నాడు. ప్రకృతి సంబంధమైన వాడు ప్రకృతి సంబంధమైనటువంటి విషయముల మీద ఆలోచన చేస్తారు. మనం ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తులం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులం. కనుక ఆ ప్రకృతి సంబంధమైనటువంటి దానిలో నుంచి, ఆ అంధకార సంబంధమైన చీకటిలో నుంచి క్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యంలో ఉన్నాము. కనుక మరి మరల మనము ఈ యొక్క లోక సంబంధమైనటువంటి మనసు, ఆలోచన, ఈ యొక్క తలంపులు మనము కలిగి జీవించకూడదు. ఎబ్రిలకు రాసినటువంటి పత్రిక 6:4 అంటున్నాడు, ఒకసారి వెలిగింపబడే పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివాడై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేసు బహాటముగా ఆయన్ని అవమానపరుస్తున్నారు. గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుసుట అసాధ్యము అంటున్నానండి. ఒకసారి వెలిగింపబడినావు, ఆ పరలోక సంబంధమైన వరమును నీవు రుచి చూశావు, పరిశుద్ధాత్మలో పాలిబడై ఉన్నావు, మరి దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించావు, ఆ దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి ఆ రుచిని నువ్వు అనుభవించావు, దేవుని యొక్క శక్తిని నువ్వు కనుగొన్నావు, ఆయనే దేవుడని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ ఉందని ఇవన్నీ నీవు అనుభవించావు, అవన్నీ పొందావు. ఆ పరిశుద్ధాత్మను కూడా నువ్వు, ఆ వరాన్ని కూడా పొందావు నువ్వు. ఆ తర్వాత తప్పిపోతే దేవుని కుమారుని సిలువ వేయసు,
సిలువ ద్వారా నువ్వు రక్షింపబడ్డావు. ఆయన మరలా నీవు సిలువ వేయచ్చు బహాటముగా ఆయన్ను అవమానపరుస్తున్నావని బైబిల్ గ్రంథం చెబుతుంది. సిలువను గుర్చినటువంటి వార్త నశించు వారికి వెరితనము, రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అయినది. సత్యవాక్యమేనండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ వందనాలు. ఆమెన్.